నమస్తే సార్ మీ పేరు సాంసరావు సాంసరావు గారు ఏం చేస్తుంటారు సార్ రిటైర్డ్ ఎంప్లాయ్ సార్ మీరు మంగళగిరి నియోజకవర్గంలోకి వస్తారండి కాదు తాటికొండ నియోజకవర్గం సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి రాబోయే ఎలక్షన్స్ లో ఈసారి ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి గానీ లేదా రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారా నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుపడతాం బాగుపడతాం కాదు చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరు వచ్చినా సరే ఆంధ్ర రాష్ట్రం 50 సంవత్సరాలు ఎనిక్కి బద్ది అధపాతడానికి మనము మన పిల్లలు కూడా నరకం అనుభవిస్తారు నరకం మామూలుగా కాదు అధపాతడానికి రైతులేంది ఉద్యోగస్తులేంది ఆడవాళ్ళేంది 50 సంవత్సరాలు ఎనిక్కి బద్ది ఆంధ్ర రాష్ట్రం అంత అయ్యి అంతే ఆయన తప్పక ఇంకెవరు వచ్చినా ఉదాహరణ మోడీ 2014లో మోడీకి ఎవరన్నా తిడితే మేము భుజాన వేసుకొని వాళ్ళ మీద తగాద పెట్టుకునేవాళ్ళమే ఎవరన్నా తప్పు మాట్లాడితే మోదీని గురించి మేము భుజాన వేసుకొని ఆయన గురించి ఎంతో చెప్పేవాళ్ళమే అట్లాంటి అతన్ని ఇవాళ పరమ నీచుడు నికృష్టుడు అని ఆయన చెప్పాను అసలు ఇంకా అంతకంటే ఇంకా ఇంక పెద్ద పెద్ద పదాలు ఆడిన వాడు ఇంకా ఇంకా బూతును కూడా తిట్టాలి అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి అతను నల్లి నలిపినట్టు నలిపాడు ఆంధ్రప్రదేశ్ని నల్లిని కాలి కింద నల్లిని నలిపేసినాడు పొరపాటున ఇవాళ గనక కేంద్రంలో నరేంద్ర మోడీ గనక వస్తే చంద్రబాబు నాయుడు వచ్చినా సరే మళ్లీ 5 సంవత్సరాలు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు అయినా సరే ప్రయత్నం చేస్తాడు కాదంటలేదు అతను గనక రాకుండా ఉంటే 100% అభివృద్ధి జరిగింది చంద్రబాబు నాయుడు వస్తే అతను వస్తే అతి కష్టం మీద 30-40% జరిగింది ఏది చంద్రబాబు నాయుడు కాబట్టి ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ఎంతమందినో బతిమలాడి తిరిగి తిప్పలు పడి 6 బస్తాలు కాగితాలు 40 మంది ఐఏఎస్లు ఆఫీసర్లు 6 నెలల పాటు పోలవరాన్ని గురించి వీళ్ళు 4 రోజుల పాటు తయారు చేసుకొని పోతే మేము ఇదిగో ఈ ఫార్మాలిటీలు కాదు ఈ ఫార్మాలిటీలు ఒక్క మాటే ఇది తీసిపోయి ఇంకో రకం మళ్ళీ 6 నెలలు మళ్ళీ 6 బస్తాలు కాగితాలు అవతల పారేసి మళ్ళీ తయారు చేశారు 40 మంది ఐఏఎస్లు 400 మంది గుమస్తాలు కలిసి కూర్చొని తయారు చేసుకొని పోతే మళ్ళీ ఒక కొర్రీ రాసి అవతల పడేశాడు ఈ విధంగా 1.5 సంవత్సరం నుంచి కొరి మీద కర్రీ ఇట్లాంటి ఎదవలేమో ట్రిబ్యునల్స్ కు పోయి ఆ హరిత ట్రిబ్యునల్ అని ఆ ట్రిబ్యునల్ అని ఈ ట్రిబ్యునల్ కు పోయి వీళ్ళేమో లేడు చేయటం ఆ దుర్మార్గుడు పరమ దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు అనాలి అటువంటి వ్యక్తి గనక మళ్ళీ వస్తే ఆంధ్రప్రదేశ్ 50 సంవత్సరాలు ఇంక బాధ్యత ఇంకా అతనితో పాటు చంద్రబాబు నాయుడు కాకుండా ఎవరు వచ్చినా సరే మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే ఎట్లుంటుందో ఆయన గురించి మనకు తెలియదు అనుకో ఆయన రాడు వచ్చినా ఆయన గురించి మనం అనకూడదు తెలియదు మనకి ఆయన తప్పక బీజేపీ వచ్చిన కేసీఆర్ అంటే మనకు 400 సంవత్సరాల క్రితం ముస్లింస్ వచ్చి మన భారతదేశాన్ని మొత్తాన్ని దోసుకొని పోయారు మండ్లు మాణిక్యాలు గుళ్ళు గోపురాలు అన్ని దోసుకొని పోయారు అట్లనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈయన కేసులను అడ్డం పెట్టుకొని కేంద్రంలో మధ్యవర్తిగా ఉండి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ కి మధ్యవర్తిగా ఉండి కేసీఆర్ కప్పం కట్టినట్టు కట్టించుకోవాలి నెల నెలకు 100 కోట్లు 200 కోట్లు 400 కోట్లు 1000 కోట్లు వాడు అడిగినంత ఏదో డైరెక్ట్ గా క్యాష్ కాదు ఇండైరెక్ట్ గా కేసీఆర్ కి నెలకు 1000 కోట్లు కప్పం కట్టాల్సిందే 12,000 కోట్లు 5 సంవత్సరాలకి 60,000 కోట్లు వాడికి కప్పం కట్టినట్టు కట్టాల్సి కడతాడు కట్టాలి కట్టపోతే వీడి గురి శిక్ష పడిద్ది అందుకని కేసీఆర్ మోదీకి చంద్రబాబు జగన్ కి మధ్యలో కేసీఆర్ మధ్యవర్తిగా ఉంటాడు వీడు ఇక్కడ సీఎం అయ్యాడంటే వాడు మధ్యవర్తిగా ఉండి దోసుకుంటాడు వానపిక్కు జగన్మోహన్ రెడ్డి టైంలో వానపిక్కుకి 6,000 ఎకరాలు ఇస్తే చంద్రబాబు నాయుడు అది తప్పు అని చెప్పి ఆపిచ్చేశాడు ఇప్పుడు 6,000 కోట్లలో 6,000 ఎకరాల్లో 1000 ఎకరాలు చంద్రబాబు నాయుడు మనుషులు కేసీఆర్ మనుషులు రెడీగా ఉండారు దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే 1000 ఎకరాలు వాడు కొనుక్కొని వానపిక్కు కాడ వాడు ఇది కట్టాలి పోర్టు కట్టాలి పోర్టు కట్టి తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి ఇక్కడ నుంచి 6 లైన్లు రోడ్డు వేసి వానపిక్ దగ్గర నుంచి చీరాల దగ్గర వాడు ఓడరేవు కట్టుకొని డైరెక్ట్ గా ఇక్కడ నుంచి వాడు 4-6 లైన్లు రోడ్డు వేసుకొని సరుకు మొత్తం వాడి ఓడరేవులో దిగుమతి చేసుకోవాలి వాడి ఓడరేవులో ఎగుమతి చేసుకోవాలి ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి మనకేం పైసా కట్టే పని లేకుండా వాడు అట్లా ఏర్పాటు చేసుకున్నాడు అందుకనే వీడికి సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే వాడికి లాభం
ఆంధ్ర చంద్రబాబు నాయుడు గనుక పోతే ఈయన అడ్డం పెట్టుకుని ఈ కోర్టు కేసులు ఉన్నాయి. ఈడికి ఉరిశిక్ష పడే గొంతుకు కేసులన్నీ చుట్టుకుంటున్నాయి. అందుకని మోదీకి ఈడికి వాడు మధ్యలో ఉండి వాడు సర్వనాశనమే రాష్ట్రం. వాడు పరమ దుర్మార్గుడు అండి. వాళ్ళు ముగ్గురు ముగ్గురే ఎవ్వడో తక్కువ కాదు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, మోదీ ముగ్గురు దుర్మార్గులే. ముగ్గురు దుర్మార్గులు కలిస్తే ఏమైద్దో ఒకసారి ఆలోచించండి. ఎన్ని తిప్పలు పెడుతున్నారు. అరే ఆరు లైన్లు ఇవాళ నాలుగు లైన్ల రోడ్డు సాల్టల్లా అనంతపురం అమరావతికి ఆరు లైన్ రోడ్డు శాంక్షన్ చేశాడు బాగుండప్పుడు. ఎమ్మటే తొక్కిపట్టాడు. తొక్కిపట్టి మూడు సంవత్సరాలు తొక్కిపట్టి నాలుగు లైన్ రోడ్డు ఎత్తానంటున్నాడు. నాలుగు లైన్ రోడ్డు సాల్దవు ఇరికే ఆరు లైన్ రోడ్డు ఇమ్మంటే నాలుగు లైన్ రోడ్డు ఎత్తానంటున్నాడు. అది ఇంతవరకు సర్వేలు కూడా పూర్తి కాల. ఈ పాటికి అయిపోయేది సగం వర్క్ మొదలయ్యేది ఈ పాటికి. ఈ విధంగా ప్రతి దానికి తొక్కిపట్టి వాడేమండవు, వాడు చేయడు. సెక్రటరీ స్థాయిలో వాడు ప్రధానమంత్రి పేషీలో వాడు చెప్పకుండా ఏ పని నువ్వు ఒకవేళ వెంకయ్యనాయుడు చేయాలన్నా లేకపోతే గట్కరీ చేయాలన్నా గట్కరీకి చేయాలని ఉంది వాడు ఓకే అంటాడు. ఇక్కడ ఆడికి బాగానే వాడు ఏ ఫైల్ తీసుకుపోయినా కూడా తీసి పక్కన పడేస్తారు. చేయాలని కొంతమంది కేంద్ర మినిస్టర్లకు ఉండా కూడా ఎవడు స్వతంత్రంగా చేయడానికి వీల్లేదు. సెక్రటరీ స్థాయి అధికారులే చేయాలి. అధికారులు ఎన్ని తొక్కి అవతల పెడతారు. ఏ ఫైల్ అయినా అంతే. ఈడు మొదట్లో కరెంట్ లేకపోతే మనం కరెంట్ ఇచ్చాం తెలంగాణకి. 5,000 కోట్లు మనకి బాకీ ఉన్నాడు. రేపు కడతా ఎల్లుండి కడతా అని 3 సంవత్సరాలు సరిపెట్టాడు. ఇప్పుడేమంటున్నాడు, రీసెంట్ గా 9,000 కోట్లు అయింది మొత్తం. 9,000 కోట్లు 5,000 కోట్లు పోతే 4,000 కోట్లు నువ్వు నాకు ఇవ్వాలంటున్నాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. 40,000 కోట్లు రావాలి జాయింట్ సంస్థలు 130 దాని కింద 40 సంస్థలు ఉన్నాయి. ఆ 40 సంస్థల మీద 40,000 కోట్లు ఉన్నాయి ఆదాయం, పంచుకోవాల్సిన ఆదాయం అండి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పు పని ఏంటంటే ఉండ సంస్థలన్నీ విడగొట్టి, ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి మొత్తం సంస్థలన్నీ విడగొట్టి వాడి దాడికి మనకి ఆస్తులు సరిసగం అప్పులు సరిసగం చేసి విభజన చేసినట్టయితే ఏది ఉండేది కాదు. అది చేయకుండా అడావుడిగా చేశారు. ఆ యాలైనట్టయితే సచ్చినట్టు ఒప్పుకునేవాడు. సపోజ్ ఆర్టీసీ ఉందనుకోండి, నీకు 2,000 బస్సులు నీకు 2,000 బస్సులు అన్నావనుకో, కాదు మాకు 2,500 కావాలని మనం అంటే పో తీసుకోపో 500 పోతే పోయినా నాకు రాష్ట్రం కావాలి ముఖ్యం, తెలంగాణ ఇవ్వాలి ముఖ్యం. అట్లనే ఇంకో సంస్థ ఉంది, విద్యుత్ సంస్థ ఉంది, పంచుకున్నాము ఆస్తులు అప్పులు. నా మనం మాకు ఎక్కువ రావాలి జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఎక్కువ రావాలని మనం అడిగానుకో, ఏం కొరి పెట్టకుండా తీసుకోపో ఇచ్చేసాపో అనేవాడు. ఏది కేసీఆర్ మొదట్లో పంపకం అయినట్టయితే ఆయాల పంచుకుంటే దేనికైనా ఒప్పుకునేవాడు. మనకు జనాభా నిష్పత్తి ప్రకారం మనకి ఎక్కువ రావాలంటే ఒప్పుకునేవాడు. అట్లా పంచకుండా చేసేటప్పటికి ఇప్పుడు వాడి రాష్ట్రం వాడికి అయింది, కేంద్రంలో ఒక వాడికి అనుకూలంగా ఉంటున్నాడు. ఇప్పుడు దాదాపు 140 సంస్థలు అందులో 35 అతి ముఖ్యమైనటువంటి సంస్థలు. మనకు 40,000 కోట్ల రూపాయలు రావాలి పంచుకుంటే. 40,000 కోట్లు ఒక్కటి కూడా పరిష్కారం చేయాలి. కేంద్రం దగ్గరికి పోతే వాడు అంటాడు, మీరు కూర్చొని మాట్లాడుకోండి అయ్యా, మన ఇద్దరికి తగాదు వచ్చింది, పెద్ద మనిషి దగ్గరికి పోయాము, ఎటో కోటి నీకో 10 రూపాయలు నాకో ఎక్కువ చెయ్యాలి. పెద్ద మనిషి ఏమంటున్నాడు, మీరు కూర్చొని మాట్లాడుకోండి అయ్యా, మన ఇద్దరికి తగాదు వచ్చేగా ఆయన దగ్గరికి పోయింది, మీరు కూర్చొని మాట్లాడుకోండి అంటే. ఈ విధంగా 3 సంవత్సరాలను సరిపెట్టి 40,000 కోట్లు రావాలి మనకి ఆ జాయింట్ సంస్థల్లో, జాయింట్ ఉమ్మడి మీద ఉండేటువంటి సంస్థల్లో ఉన్నటువంటి ఆదాయం, అప్పులు కాకుండా అప్పులు కానీ ఆదాయం కానీ మనకి పోను 40,000 కోట్లు రావాలి. ఇంతవరకు పంచట్లా ఈ రోజు కూడా. ఈ కరెంటు బిల్లుది నిన్నటిదాకా కడతానన్నాడు, మొదట్లో ఒప్పుకున్నాడు కడతానన్నాడు, ఇస్తానని చెప్పి వచ్చాడు. అంతా అయిపోయి వాడికి ఇక మనకి కరెంటు అవసరం లేకుండా తీరిపోయింది. వాడు తిప్పలోడు పడి మొత్తానికి స్వయం సమృద్ధి సాధించాడు కరెంట్లో. ఇక మన కరెంటు అవసరం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు, రీసెంట్ గా ఈ మధ్య 9,000 కోట్లు అయింది మొత్తం. 9,000 కోట్లు మేము ఇవ్వాల్సింది 5,000 కోట్లు పోతే 4,000 కోట్లు నువ్వే నాకు ఇవ్వాలి, కూర్చున్నా రా లెక్కలు చూద్దాం అంటున్నాడు. ఏం తెలుస్తాడు, కూర్చుంటే బోకరిచ్చి నెట్టేసేస్తాడు. ఆ విధంగా పరమ నీచంగా నికృష్టంగా ముగ్గురు కలిసి ఏం లేదండి, కళ్ళు తెలుసుకొని గనక కళ్ళు మూసుకొని గనక ఓటేస్తే మట్టికి మనం కాదు ఇప్పుడు కాదు ఇంకొక 20 సంవత్సరాల దాకా మన పిల్లలు కూడా నికృష్టమైనటువంటి జీవితం అనుభవిస్తారు. తెలుగుదేశం కాకుండా ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గనక వచ్చాడంటే పరమ నికృష్టం అనిపిస్తారు మన పిల్లలు. అంత నికృష్టం, అంత దుర్మార్గమైనటువంటి వాడు.